ఆత్మజ్ఞాన అభిలాషులకు, ధ్యానమిత్రులకు యూట్యూబ్ ద్వారా వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ ఛానల్ను షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేస్తూ అందరికీ ఎంతో ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు, మిత్రులకు అందరికీ నా ఆత్మ ప్రణామాలు. పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారి లక్ష్యం, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సంకల్పం, ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించే భాగ్యము నాకు అందించిన ప్రతి మాస్టర్కి నా కృతజ్ఞతలు. ఈ ఛానల్ని, ఇందులోని ఆడియోస్ని ఎంతోమందికి చేరవేస్తున్న, ధ్యాన ప్రచారంలో నిమగ్నమైనటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కి నా శతకోటి వందనాలు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఆడియో ద్వారా ఈ భూమి మీద మానవుని యొక్క దుఃఖ నివారణ మార్గాన్ని కనిపెట్టి అందరికీ ఆనందాన్ని పంచిన గౌతమ బుద్ధుని యొక్క సూక్తులు, జీవన సూత్రాలు, వీటిపై విశ్లేషణ, ప్రతి ఒక్కరూ దీన్ని విని ఆచరించి ఆనందంగా జీవిస్తూ మరి ఎంతోమందికి ఆనందాన్ని పంచాలని ఆశిస్తూ, మీ అందరి మిత్రుడు వేణు పిరమిడ్ మాస్టర్. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంలాగా చెయ్యి. ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం. అంటే మనం ఏం చేస్తున్నామంటే, సాయంత్రం 6 ధ్యానం సెంటర్ గుర్తొస్తుంది, చక్కగా సెంటర్కి వచ్చి ధ్యానం చేసుకుంటుంది, అంతే కదా? పని కట్టుకొని ధ్యానం చేస్తున్నాం మనం. ఇది ప్రాథమికంగా ఓకే, ప్రాథమికంగా ఓకే. కానీ మన స్థితుల్లో మార్పు వచ్చే కొద్దీ, మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ, మనం చేసే పనే ధ్యానం అయిపోవాలి. అంటే మనం ఏ పనిలైతే నిమగ్నమై ఉన్నామో అదే ధ్యానము. ధ్యానము అంటే ఏంది అసలు? ధ్యానము అంటే ఏంది? మనతో మనము ఉండడం. అంటే శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఒకే దగ్గర ఏకంగా ఉండడమే ధ్యానము. సో మనము ధ్యానం చేసేటప్పుడు మాత్రమే ఈ మూడింటిని ఒక క్రమంలో పెడుతున్నాం, ఒక దగ్గర తీసుకొస్తున్నాం. మిగతా సమయంలో ఏం చేస్తున్నామంటే, ఏటి దారి అదిగా ఉంది, దేని దారి దాని ప్రయాణం చేస్తుంది. శరీరం ఒక దగ్గర ఉంది, మనస్సు ఒక దగ్గర ఉంది, బుద్ధి ఏమో ఒక దగ్గర ఉంది. సో అలా కాకూడదు. మనం చేసే ప్రతి పని ధ్యానంగా మారిపోవాలి. అప్పుడు మనం ఏ పని చేస్తున్నా మనలోకి శక్తి ప్రవాహము జరుగుతూ ఉంటుంది. అంతే, జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సరే, అందుకనే పనిలోనే దేవుడున్నాడు. దేవుడి కోసం నువ్వు ఎక్కడో ఎతకక్కర్లేదు. నువ్వు ఏ పనినైతే చేస్తున్నావో ఆ పనిలోనే దేవుడున్నాడు అనేటువంటి భావనతో ఆ పనిని మనం చేసినట్లయితే అదే ధ్యానము. ఇంకే ఓషో చెప్తాడు, ఈటింగ్ ఈజ్ మెడిటేషన్, వాకింగ్ ఈజ్ మెడిటేషన్ అంటాడు ఆయన. అంటే నువ్వు తినడము ధ్యానమే, నడవడము ధ్యానమే. అంటే నువ్వు ఏ పని చేసినా అది ధ్యానం కిందే లెక్క. సో అలా మారిపోవాలి, ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఎంతసేపు నేను 1వ తరగతిలోనే ఉంటానంటే వెదగం మనం. అంటే సాయంత్రం 6 ధ్యానం గుర్తురాకూడదు. సో ఇది ఒక అద్భుతమైన వాక్యము, బుద్ధుడు మనకు చెప్పినటువంటిది. అలాగే కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. కాలాన్ని వృధా చేయడము అని అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.
కాలము చాలా విలువైనది. మన జీవితంలో దేన్ని పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు. ఒక కాలాన్ని మాత్రం పోగొట్టుకుంటే దాన్ని సంపాదించుకోలేం తిరిగి. సో ఏ రోజు ధ్యానమో ఆ రోజే కౌంట్ అవుతుంది. సో అందరికీ కాలం ఒకటే, మళ్ళా కాలం అందరికీ ఒకటే. ఎవరు దాన్ని ఎంత వాడుకుంటే వాళ్ళ జీవితంలో అంత అది వాళ్ళకి పనికొస్తుంది, అంత ఎదుగుతారు, అంత ఎదుగుతారు. సో ఎప్పుడు కూడా సరే టైం వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వృధా చేయకూడదు. ఇక్కడ వృధా అంటే ఏంది? వృధా అంటే అర్థం ఏంటి? అంటే మీకు కానీ మీ చుట్టూ ఉన్నటువంటి వారికి కానీ ఉపయోగం లేనటువంటి పని మీరు అక్కడ చేసినట్లయితే అది వృధా, అది వృధా. సరే, సో ఆ సమయాన్ని మనము వాడుకోవాలి. మీ జీవితానికైనా ఉపయోగపడాలి, లేదా నీ చుట్టూ ఉన్న ప్రపంచానికైనా ఉపయోగపడాలి. సో అలాగా మనము మన సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్న వాడు జీవితంలో ఎదుగుతాడంతే. దేనికైనా వాడుకో, ఎవరి స్థితిని బట్టి, ఎవరి మనోస్థితిని బట్టి వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళు వాడుకుంటుంటారు అంతే. ధ్యానం చేసేవాడు ధ్యానానికి వాడుకుంటాడు, కర్మ చేసేవాడు కర్మకు వాడుకుంటారు, వ్యాపారం చేసేవాడు వ్యాపారానికి వాడుకుంటాడు. సో రకరకాలుగా దేనికి అయినా వాడుకోవచ్చు కాలం, అది ఎవరిని రెస్ట్రిక్ట్ చేయదు. ఒకడు దొంగ ఉన్నాడు, దొంగతనం చేస్తున్నాడు. రే నా, నువ్వు దొంగతనం చేయకూడదురా, నేను మళ్ళీని పడతానని టైం అందు. సమయము అంటే భగవంతుడే లెక్క, గుర్తుపెట్టుకోండి. టైం అంటే దైవమే. ఆ దైవము ఎవరిని ప్రశ్నించడు. వెంకటేశ్వర స్వామి హుండీలో పోయి డబ్బులు వేసేవాడు ఉంటాడు, డబ్బులు ఎత్తుకునేవాడు ఉంటాడు. డబ్బులు ఎత్తుకునేవాడిని వేసేవాడిని ఇద్దరిని సమానంగా చూస్తాడు ఆయన. వాడిని ఖండించడు, నిందించడు. సూర్యుడి పని ఏంటి? వెలుతురుని ఇవ్వడమే ఆయన పని అంతే. ప్రకాశిస్తుంటాడు ఆయన అంతే. ఆ ప్రకాశాన్ని ఎవరైనా సరే ఎలా అయినా వాడుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. అదేందే వాళ్ళ స్థితి, వాళ్ళ పరిస్థితిని బట్టి అది వాళ్ళు దాన్ని వాడుకుంటుంటారు అంతే. అదే ప్రకాశం. ఒకడు దొంగతనం చేస్తాడు, ఇంకొకడు హత్య చేస్తాడు, ఇంకొకడు సేవ చేస్తాడు, ఇంకొకడు పూజ చేస్తాడు, ఇంకొకడు చదువుకుంటాడు, ఇంకొకడు ప్రవచనం చెప్తాడు. అంటే వాడు హత్య చేసినా, వీడు దొంగతనం చేసినా, వాడు ప్రవచనం చెప్పినా, వీడు పారాయణం చేసినా, ఇంకొకడు పూజ చేసినా, వీటన్నిటికీ సూర్యుడికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. వీటిని ఆయన పట్టించుకోడు. ఆయన పని ఆయన ప్రకాశిస్తూ ఉంటాడంతే, నిత్య ప్రకాశకుడు ఆయన. అలాగే సమయం కూడా అందరికీ ఒకే రకంగా ఉంటుంది. దాన్ని మనము ఎవరు ఎలా వాడుకుంటే వాళ్ళ జీవితంలో అది ఎలా పనికొస్తుంది. సో కాబట్టి ఎప్పుడు డోంట్ వేస్ట్ యువర్ టైం, సమయాన్ని వృధా చేయకండి. కాలము చాలా విలువైనది, కాలము చాలా విలువైనది. ఏమి పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు జీవితంలో. టైం మేనేజ్మెంట్
ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వారి కాలాన్ని వారు సద్వినియోగం చేసుకుంటాడో వాడు జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు లెక్క. అర్థమైంది? సో కాబట్టి సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయరాదు. పత్రి గారు ఒకటే చెప్తారు, సమయం ఉన్నది సాధనకు. గుర్తుంచుకోండి, సమయం ఉన్నది సాధనకు, శరీరం ఉన్నది సేవకు, ధనమున్నది దానానికి. ఎంత గొప్ప వాక్యాలు ఇవి, ఎంత గొప్ప వాక్యాలు ఇవి. చక్కగా సమయాన్ని సాధన కోసం వాడుకో. నువ్వు దేని సాధన చేస్తే ఆ ఫలితం వస్తుంది. ఏ సాధనైనా చెయ్యి, నీ ఇష్టం. డబ్బు పెరిగేందుకు సాధన చేస్తావా, చెయ్యి, ఆ డబ్బు వస్తుంది. మోక్షం కోసం సాధన చేస్తావా, చెయ్యి, మోక్షం వస్తుంది. కుటుంబ వృద్ధి కోసం సాధన చేస్తావా, చెయ్యి, కుటుంబ వృద్ధి వస్తుంది. ఇవన్నీ సాధనలే. సో కాబట్టి ఆ సమయాన్ని మనము అద్భుతంగా వాడుకోవాలి. ఎవరైతే ఆత్మ ఉన్నతి కోసం సాధన చేస్తుంటాడో అదే సరి అయిన సాధన. గుర్తుపెట్టుకో, ఆత్మ ఎదుగుదల కోసం సాధన చేస్తుంటాడో అది అసలైన సాధన, సరి అయిన సాధన, అదే ధ్యాన సాధన. సో కాబట్టి మనకున్నటువంటి సమయాన్ని మనము ధ్యానానికి వాడుకోవాలి. ఎంత సాధన చేస్తే అంత ఫలితం వస్తుంది, ఎంత సాధన చేస్తే అంత శక్తి వస్తుంది, ఎంత సాధన చేస్తే అంత స్థితి పెరుగుతుంది. చూసారా? సో కాబట్టి సాధన, 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 సాధన అంతే. ఉన్న సమయాన్ని 5 నిమిషాలు దొరికిందా, 5 నిమిషాలు కళ్ళు మూసుకో. గంట దొరికిందా, గంట కళ్ళు మూసుకో. సో కాబట్టి సాధనకి మనము సమయాన్ని వాడుకోవాలి. ఇంకొక అద్భుతమైనటువంటి వాక్యము, మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. అంటే యాక్చువల్గా శత్రువులు అనేవాళ్ళు ఎప్పుడు బయట ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని ఈజీగా మనం జయించవచ్చు. అంటే ప్రాపంచికంగా ఉండేటువంటి శత్రువుల్ని జయించడం సులభం, కానీ మన లోపలే దాగి ఉంటూ మనల్ని అడ్డదారులు దొక్కిచ్చేటువంటి శత్రువుల్ని జయించడం కష్టము. వాళ్ళని జయించాలి. నీ లోపల శత్రువుని జయించినంత వరకు నీ బయట ఉండే శత్రువుల పట్ల నీకు భయం వస్తుంటుంది. భయపడుతూ ఉంటాం, అందరిని చూస్తే భయపడుతుంటాం. వాడు కొట్టేస్తాడేమో, ఇటు తిడతాడేమో, ఆమె ఏమంటుందేమో, ఇది ఇవన్నీ వచ్చేస్తుంటాయి మనకు భయాలు. ఎందుకని, ఆల్రెడీ నీ లోపల ఉన్నాయి, అవి ఉన్నాయి. మనం ఏం చేయాలి ఇప్పుడు? మన లోపల ఉండేటువంటి ఆ శత్రువుల్ని మనము జయించాలి. అది చేయాలి మనం. రాముడికి వశిష్ఠులు వారు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సూత్రం అదే, రామ నీ లోపల ఉన్నటువంటి శత్రువుల్ని నువ్వు జయించు ఫస్ట్. అంటే నిన్ను నువ్వు జయించాలి. నిన్ను నువ్వు జయించకుండా నువ్వు ప్రపంచాన్ని జయించానంటే కష్టం.
సో కాబట్టి మన లోపల ఉండేటువంటి శత్రువులు ఏంటి? ఆ శత్రువులు ఏంటవి? వాటికే ఒక పేరు పెట్టారు, అరిషడ్ వర్గాలు అని. ఏంటవి? అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం, ఇవి ప్రధాన శత్రువులు ఒక మనిషికి. ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా అడ్డుపడేటువంటి శత్రువులు ఇవి. వీటిని మనము జయించాలి. వీటిని జయించినప్పుడు ఏంటంటే, బయట ఎంతమంది శత్రువులు ఉన్నా పట్టించుకో, మనం పట్టించుకో. డయోస్తనీస్ అనేటువంటి ఒక గొప్ప గురువు, అలెగ్జాండర్ అనేటువంటి ఒక ప్రపంచ విజేత, ఆయన ఆయన చూసి ఈ డయోస్తనీస్ భయపడలా. అలెగ్జాండర్ మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, రండి అంటే నేను రానన్నాడు అతను. అందరూ చెప్పగలరా ఆ విధంగా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? ఈయనకి భయం లేదు. అదే ఒక రాజు దగ్గరికి వెళ్ళి అలెగ్జాండర్ మిమ్మల్ని రమ్మన్నాడు అని అంటే ఆయన చేతులు కట్టుకొని పరిగిస్తాడు. డయోస్తనీస్ ఎందుకు పోలేదు అని అంటే తనని తాను జయించాడు. తనను తాను జయించిన వాడు ప్రపంచాన్ని జయించిన వాడితో సమానం. అదే విషయాన్ని ఆయన డయోస్తనీస్ అలెగ్జాండర్కు చెప్తాడు. ఎప్పుడైతే డయోస్తనీస్ రానన్నాడో, అలెగ్జాండరే తన దగ్గరకు వస్తాడు. వస్తే ఆయన చెప్తాడు, నువ్వు ప్రపంచాన్ని జయించుండొచ్చు, నన్ను నేను జయించాను, అందుకనే నేను ఆనందంగా ఉన్నా, నిత్యము ఆనందంగా ఉన్నా. నువ్వు ప్రపంచాన్ని జయించావు, అందరినీ చంపావు, రక్తపాతాన్ని చేసావు, ఈ వజ్రాలు, వైడూర్యాలు, ధనము ఇవన్నీ తీసుకొని వచ్చావు, ఇవేవీ నీతో రావు అని చక్కగా ఆయనకి చెప్పి ఆయన్ని పంపిస్తాడు అలెగ్జాండర్ డయోస్తనీస్. డయోస్తనీస్ని కలిసిన తరువాత అలెగ్జాండర్లో మార్పు వస్తుంది. అప్పుడు తెలుసుకుంటాడు, తెలుసుకొని తన ఆలోచనలను మార్చుకొని తర్వాత మనకు తెలిసింది ఆయన గురించి. తను చనిపోయేటువంటి సమయంలో మార్గ మధ్యంలోనే చనిపోతాడు ఆయన వెళ్ళేటప్పుడు. అప్పుడు తను చనిపోయేటువంటి విషయం తనకు తెలుస్తుంది, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సమయం వచ్చింది అని వాళ్ళ మహామంత్రిని పిలిచి, నన్ను పడుకోబెట్టేటువంటి శవపేటికలో ఇటువైపు అటువైపు రెండు రంధ్రాలు చేయండి, నా రెండు చేతులు బయట పెట్టండి, నా శరీరాన్ని శవపేటికలో పెట్టండి అని. అంటే ఏంది అలా మాట్లాడుతున్నారు ప్రభువ అని అంటే ఆయన చెప్తాడు, ఇది నేను చెప్పినట్టు మీరు చేయండి. మరి ఎందుకు స్వామి అని అంటే చెప్తాడు, ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్, ఎన్నో ధన కనక వస్తు వాహన రాసులు ఉన్నటువంటి అలెగ్జాండర్, తను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళట్లేదు అనేటువంటి సత్యము అందరికీ తెలియజేయాలి, అందరికీ చెప్పండి అని ఆయన చెప్తాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా సరే మన లోపల ఉండేటువంటి శత్రువుల్ని మనము జయిస్తూ ఉండాలంటే,
జయించాలి, ఆ కోపాన్ని జయించాలి, ఆ అహంకారాన్ని జయించాలి, ఆ భయాన్ని జయించాలి, ఆ కామము జయించాలి, చూసారా, ఆ మోహాన్ని జయించాలి. వీటన్నింటి నుంచి మనము బయటికి వచ్చేయాలి. ఎలా అంటే ధ్యానం, అదొకటే ఆన్సర్ మనకి. అయ్యో ఎవరు ఏ క్వశ్చన్ వేసినా మన దగ్గర నుంచి వచ్చే ఆన్సరు అదొకటే కదా, ధ్యానం ఒకటే కదా, ధ్యానం. కానీ ఇక్కడ ధ్యానం ఒకటే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానము ప్లస్ ఆచరణ, ఇవి రెండు చేస్తేనే మనం వీటి నుంచి బయటపడతాం. ఇవి రెండు చేయకుండా వీటి నుంచి బయటపడతాం. ఎంత ధ్యానమైనా చెయ్యి, అక్కడ ఆచరించట్లేదు అని అంటే మాత్రము ఇవి బయటకు పోవు. ఇవి అక్కడ ఆచరించాలి, అక్కడ ఆచరించాలి. సో ఆచరించినప్పుడే అది బయటికి పోతుంది, తగ్గుతుంది అంతే. కోపం విపరీతంగా ఉందండి నాకు, ప్రతిమైన కోపం, ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది. ఇక్కడ 2 గంటలు ధ్యానం చేసి అక్కడ ఇంట్లో పోయి కోపపడితే వేస్ట్ కదా, ఎటపోతుంది అది మన నుంచి. ఇక్కడ 2 గంటలు ధ్యానం చేసాము, అక్కడికి వెళ్ళాము, ఏదో ఒకటి జరిగి ఉంది అక్కడ ఇన్సిడెంట్, ఏం చేయాలి మనం? ఆడ పోయి 1-2 లెక్క పెట్టుకోవాలి. 7, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తగ్గిపో, కంట్రోల్ కంట్రోల్, తగ్గిపో తగ్గిపో తగ్గిపో. చేద్దాం, అలా ప్రాక్టీస్ చేస్తే ఒక రోజుకి దాన్ని అక్కడే వదిలేస్తాం. అంతే, అది మామూలే, అందరూ చెప్పే సూత్రం అదే. మనలో ఆ ప్రశాంతత కోసమే ఈ పని చేస్తున్నాం ఇక్కడ. సో కాబట్టి ధ్యానము ప్లస్ ఆచరణ, ఈ రెండు ఉన్నట్లయితే మన లోపల ఉన్నటువంటి ఈ శత్రువులన్నింటినీ మనము హ్యాపీగా జయించవచ్చు. ఇంకా అప్పటి నుంచి మన జీవితం ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి చెప్తాడు ఆయన, ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి. ఇది అల్టిమేట్ పెట్టాం. అంటే ఎప్పుడు కూడా సరే ఒక దీపం మన చేతిలో ఉంటే అది ఎన్నిటినైనా వెలిగించేస్తుంది, వెలిగించేస్తుంది అంటే. అలాగే ఎప్పుడైతే నీలో సంతోషం ఉంటుందో, నీ సంతోషం నీతో అంతం కాకూడదు, నీ జ్ఞానం నీతో అంతం కాకూడదు, నీ ఆనందం నీతో అంతం కాకూడదు, దాన్ని అందరికీ పంచాలి. మనము అలా ఉపయోగపడాలి అందరికీ, అంతే కదా. సో మన జ్ఞానం ఎప్పుడు కూడా ఇతరుల యొక్క జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడాలి. మన జ్ఞానం ఎప్పుడు కూడా ఇతరులకి ఆనందాన్ని కలిగించేందుకు ఉపయోగపడాలి. సో ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన లోపల దేన్ని ఏది ఉంటే అదే ఇతరులకు పంచుతాం మనం. మన లోపల ఏది ఉంటే దాన్నే పంచుతాం, మన లోపల బాధ ఉంటే బాధను పంచుతాం, సంతోషం ఉంటే సంతోషాన్ని పంచుతాం, ఆనందం ఉంటే ఆనందాన్ని పంచుతాం, భయం ఉంటే భయాన్ని పంచుతాం. సింపుల్. మీరు ప్రతిదానికి భయపడే వాళ్ళతో ఒక 20-40 రోజులు స్నేహం చేయండి, ఏం చేస్తారు వాళ్ళు? మనల్ని భయపెట్టేస్తారు అంతే, సింపుల్.
సో మనం ఏం చేయాలి? మనము ఆనందంగా ఉంటూ ఇతరులు ఆనందంగా ఉండేందుకు మనము సేవ చేయాలి. అదే మనం చేస్తున్నాం. సో ఎప్పుడు కూడా సరే ఒక జ్ఞాని ఎప్పుడు ఈ పని చేస్తూనే ఉంటాడు. అంటే ఎవరైతే మేల్కొంటాడో ఈ అజ్ఞానం నుంచి, ఈ అంధకారం నుంచి, చూసారా, ఈ భ్రమల నుంచి ఎవరైతే మేల్కొంటాడో వాడు మాత్రమే అందరినీ మేల్కొలుపుతాడు. అందరినీ తట్టి లేపుతాడు. అదే బుద్ధుడు చేశాడు, అదే జీసస్ చేశాడు, అదే మహమ్మద్ ప్రవక్త చేశాడు, అదే పత్రిజీ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ, ప్రతి పిరమిడ్ మాస్టర్ చూడండి, ప్రతి పిరమిడ్ మాస్టర్ అదే చేస్తాడు. ఎందుకని? తను పొందిన ఆనందాన్ని అందరికీ పంచాలి. అందరూ ఆనందంగా ఉండేందుకు తన సమయము, సంపద, శ్రమ ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు అందరికీ. సో కాబట్టి ఎప్పుడు కూడా సరే ఇంకొకటి ఇక్కడ సూత్రం ఏంటంటే, 10 మంది ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు, అంతే కదా. ఇక్కడ ఈ రెండు వర్తిస్తాయి. 10 మంది ఆనందంగా, ఎప్పుడు నీ చుట్టూ ఉండేవాడు ఆనందంగా ఉన్నాడు అనుకోండి, నువ్వు ఆనందంగా ఉంటావు. ఒక 10 మంది ఏడుస్తూ ఉన్నారు కూర్చొని, వాడి మధ్యలోకి నువ్వు పోతే నువ్వు కూడా ఏడుస్తావు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఉన్న చోట నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, అప్పుడు నీ ఎనర్జీ పనిచేస్తుంది. ఆ 10 మంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖంగా ఉన్నారు అని అంటే, మనం అక్కడికి వెళ్ళంగానే ఆ 10 మంది 10 నిమిషాల్లో హ్యాపీగా నవ్వుకోవాలి. అది మనం చేయాలి, అది చేయాలి. సో కాబట్టి నీ దీపము నీతోనే అంతమైపోకూడదు. వేల దీపాలను వెలిగించాలి. వేల మందికి ఆ జ్ఞాన జ్యోతుల్ని నువ్వు వెలిగించాలి. ఎంతో మందిని ఆ అజ్ఞానం నుంచి బయటపడేయాలి. అప్పుడు మాత్రమే నీకు పరిపూర్ణ మోక్షం అనేది వస్తుంది. అలా కాదండి, నేను హాయిగా ధ్యానం చేసుకుంటాను, మా ఇంట్లోనే కూర్చుంటాను, నేను ఆడికి పోను, ఎవరికీ చెప్పను అని కూర్చున్నామంటే ఓకే, మోక్షం వస్తుంది. కాకపోతే ఇంకా ఉంది జన్మ జన్మల్లో. వస్తుంది ఆ రోజు మనకి ఖచ్చితంగా. అప్పటి వరకు వెయిట్ చేయాలంటే నిజం మాట్లాడండి, కోపాన్ని దరిచేరనీయకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చేయండి. ఎప్పుడు ఏం చేయాలి? నిజం మాట్లాడాలి. సేత్ మాస్టరు క్లియర్గా చెప్తాడు, బీ రెక్లెస్ వైల్ రివీలింగ్ ద ట్రూత్ అంటాడు ఆయన. అంటే నువ్వు సత్యాన్ని చెప్పడంలో నిష్కర్షగా ఉండు అని చెప్పాలి. నువ్వు ఎవరికీ భయపడక్కర్లేదు. అర్థమవుతుందా? శాకాహారము తీసుకోవాలి, మాంసాహారాన్ని వదలాలి అనేది సత్యం. అది సత్యము, దాన్ని ఎలా చెప్పాలి మనము? ఖచ్చితంగా చెప్పాలి. సత్యాన్ని మనం చెప్పేటప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు. సత్యాన్ని మనం చెప్పేటప్పుడు దానికి రంగులు పోయాల్సిన అవసరం లేదు. యథాతథంగా చెప్పాలి. సో కాబట్టి సత్యాన్ని చెప్పేటప్పుడు భయపడద్దు.
సత్యాన్ని చెప్పేటప్పుడు భయపడదు. అలాగే ఎదుటి వారికి సాయం చేయండి, వాళ్ళు అడిగితే, ప్రాపంచికంగా భౌతికంగా అడిగితే మనము సాయం చేయాలి, ఆధ్యాత్మికంగా అడుక్కొని మరీ సాయం చేయాలి, సేవ చేయాలి. ప్రాపంచికంగా వాళ్ళు వచ్చి అడుగుతారు, అమ్మా చక్కెర ఉంటే ఒక గ్లాస్ ఇయ్యమ్మా అని అడుగుతారు. సరే, మీ దగ్గర ఉన్న రెండు గ్లాసుల్లో ఒక గ్లాస్ చక్కెర వాళ్ళకి ఇవ్వాలి. అదే ఒక పిరమిడ్ కడుతున్నారు. వాళ్ళు అడగకపోయినా మనం వెళ్ళి ఏం చేయాలి? ఏమన్నా ఉంటే అక్కడ చెప్పండి, చేస్తాను. ప్రతి ఆదివారం ధ్యానానికి వంటలు వండుతుంటారు, చూసారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వంట వండే కాడ ఏదన్నా ఉంటే సాయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ స్థితి మనకు ఎప్పుడు వస్తుందంటే అల్టిమేట్గా వస్తుంది. ఆ సేవ అనేది చిట్ట చివరి దశ మోక్షానికి. ఎవరైతే చిట్ట చివరిగా ఆ సేవలో పూర్తిగా నిమగ్నమైపోతారో వాళ్ళకి మోక్షం అనేది కన్ఫామ్. లేదు, మేము ఇక్కడే ఉంటాము, మేము రోజు ధ్యానం చేసుకుంటాము, అందరి క్లాసులు మేము వింటాము, ఒక్క క్లాసు కూడా మిస్ కాను నేను, అర్థమైందే? అందరూ కుర్చీలు వేస్తే నేను వచ్చి కూర్చుంటాను, ఓకే, నేను తిన్న ప్లేట్ కూడా నేను కడగనమ్మా, అలా ఉన్నాము అని అంటే ఓ ఇంకా బాగా ధ్యానం చేయాలి, సరిపోవడంలే, మన సాధన సరిపోవట్లే. సేవ అనేది అల్టిమేట్. సో కాబట్టి ఎవరన్నా అడిగినప్పుడు మనకు ఉన్నంతలో సాయం చేయాలి, గుర్తుపెట్టుకోండి. మనకు ఉన్నంతలో కొంత అన్నాడు ఆయన, అంతా ఇచ్చేయమని చెప్పలేదు కదా. నీకు ఉన్నంతలో కొంత సాయం చెయ్యి, కొంత సాయం చెయ్యి. అది కూడా ఎలా చేయాలి? హ్యాపీగా చేయాలి, ఆనందంగా చేయాలి. బాధపడుతూ రోదిస్తూ వాళ్ళని తిట్టుకుంటూ చేయవలసిన అవసరం లేదు. ఓకే, చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి, మనస్సును శుద్ధి చేసుకోండి. ఈ మూడు అద్భుతమైనటువంటి పనులు, మనము చేయవలసినటువంటి అత్యంత ముఖ్యమైన పనులు. ఎప్పుడు దీనికంటే ఈ రెండు మనకు మంచి చెడు ఈ రెండు పోవాలి అని అంటే మనస్సు శుద్ధి కావాలి ఫస్ట్. మనస్సు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో ఈ మంచి చెడు రెండు ఉండవు. అప్పుడు సత్యం మాత్రమే నీ దగ్గరకు వస్తుంటుంది. మనస్సు పర్ఫెక్ట్గా ఎవరికైతే క్లీన్గా ఉంటుందో వాళ్ళకి ఈ మంచి చెడు రెండు భావనలు లేవు. వాడు మంచిని తీసుకోబడలేదు, చెడుని దూరం పెట్టబడలేదు. వాడు ఏం చేస్తాడంటే సత్యాన్ని మాత్రమే స్వీకరిస్తుంటాడు అంతే. సత్యం అనే దానికి మంచి చెడు రెండు ఉండవు, దానికి అవి రెండు లేవు. అవి రెండు ఉంటే అది సత్యం కాదు. మంచి చెడు అనేటువంటి భావనలు ఈ రెండు కూడా మనోస్థితిలో ఉంటాయి, ఇవి మనోస్థితిలో ఉంటాయి. ఎవరి మనస్సు అయితే శుద్ధి అవుతుందో క్లీన్ అవుతుందో వాడు ఆత్మస్థితికి వెళ్తాడు. ఆత్మస్థితికి వెళ్ళిన తర్వాత వాడికి ఉన్నది ఒక్కటే, సత్యమే ఉంటుంది. సత్యమే ఉంటుంది వాడికి. ఇది మంచి, అది చెడు, వాడు మంచోడు, వీళ్ళు చెడ్డోళ్ళు, అర్థమైందా అనే భావన ఉండదు అసలు ఎవరికి. మనోశుద్ధి చేసుకున్న వాడికి, మనోశుద్ధి చేసుకొని వాడికి ఇవి రెండు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ద్వంద్వత్వంలో ఉంటాడు వాడు. రెండు ఉంటాయి వాడికి, రెండు ఉంటాయి. ఏకత్వంలో ఉన్నాడు వాడు, ద్వంద్వత్వంలో ఉంటాడు. ఏకత్వంలోకి మనం వెళ్ళాలి అనంటే ఆ మనస్సుని దాటాలి, మనస్సు పరిధిని దాటాలి, మనస్సు స్థితిని దాటాలి. మనస్థితిని దాటాలి అనంటే మరింత ధ్యానం చేయాలి, ప్రాణశక్తిని తీసుకుంటూ ఆ విశ్వశక్తితో ఆ మనస్సుని బాగా శుద్ధి చేయాలి. అలా రుద్ది 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 దాన్ని కడగాలని. ఎవరు ఎంత మురికి దాన్ని అంటించుకొని ఉంటే అంత బాగా రుద్ది దాన్ని కడగాలని. అందుకనే కదా మనం ధ్యానం లేకి, మనమేమో 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంటాం, ఇంకొక ఆవిడేమో ఒక 6 నెలల్లోనే వచ్చేసింది. ఆవిడ పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది, క్లాసులు చెప్పేస్తూ ఉంది, జ్ఞానం తీసుకునేస్తూ ఉంది, అన్నీ జరిగిపోతున్నాయి, అప్పటికి ఎదిగిపోతూ ఉంది. మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. కారణం ఏంటి? ఆవిడకి కొద్దిగా ఉంది, గత జన్మల సంస్కారము కొంచెం అంటుకొని ఉంది ఆవిడకి, అంతే. కానీ ఇక్కడ ఈవిడికేమో గడ్డలు గడ్డలుగా ఉంది అన్నమాట. మామూలే, ఈవిడ మరింత శుద్ధి కావాలి ఈవికి, ఆవిడకేమో కొంచెం చాలు. సో కాబట్టి ఆ మనోశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే యాక్చువల్గా ఈ భూమి మీదకి వచ్చిందే మనం ఆ శుద్ధి చేసుకునే దానికి వచ్చాము, ఇంకా అశుద్ధాన్ని అంటించుకుంటున్నాం. ఇది మనం చేసే పని. ఇక్కడ మనకు పట్టినటువంటి చీడపీడల్ని వదిలించుకుందామని ఎడుకొచ్చి ఇంకొంచెం అంటించుకొని పైకి వెళ్తున్నాం. అది ఏమవుతుంది, ఆడ పైన చాటడ్ అవుతా ఉంది.
ఈ జన్మ పరంపర పెరిగిపోతూ ఉంది, పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఈ జన్మలో మనము ఆ జ్ఞానం తెచ్చుకొని ఏవైతే తెచ్చుకున్నామో వాటిని అన్నిటిని ఇక్కడే విడిచిపెట్టి హ్యాపీగా వెళ్ళిపోవాలంతే, వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ జన్మ పరంపర తగ్గుతుంది, ఈ జన్మ పరంపర తగ్గుతుంది. లేదంటే తగ్గదు, తగ్గదు. మోసుకొని వెళ్తున్నాం కదా మనం. మళ్ళా కొంతమంది మోసుకొని పోతారు, కొంతమంది ఎక్కడొచ్చినారు అట్లా పోతారు. అంటే అక్కడి నుంచి ఎంత తెచ్చుకుంటే అంతే ఎత్తుకుపోతాడు. ఇక్కడ మారరోడు మారడు. కొంతమంది మారుతారు, కొంతమంది కొంచెం మారుతాడు, కొంతమంది కొన్ని యాడ్ చేసుకొని అదనపు బరువు ఎత్తుకొని పోతుంటారు. మామూలే ఇదంతా కూడా. సో కాబట్టి మనోశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ భూమి మీదనే అద్భుతంగా జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు మళ్ళా. అందుకనే ఆత్మ ఈ భూమి మీదకి మళ్ళీ 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 వచ్చి ఉతికించుకుంటుంటుంది, ఇక్కడ క్లీన్ చేసుకుంటుంటుంది, తనను తాను మరింత శుద్ధి చేసుకుంటుంటుంది, ఇక్కడ మరింత శుద్ధి చేసుకుంటుంటుంది. నేర్చుకోవడం ద్వారా, జ్ఞానం పొందడం ద్వారా, అనుభవాలు తీసుకోవడం ద్వారా, అనుభూతులు చెందడం ద్వారా తనను తాను మరింత శుద్ధి చేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటుంది అన్నమాట. సో కాబట్టి మనోశుద్ధి అనేది చాలా ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. మన లోపల ఏ గుణమైతే ఉందో ఆ గుణం మన నుంచి పోవాలి అని అంటే దానికి విరుగుడు వేయాలి. మనం విరుగుడు వేయాలి. విరుగుడు వేస్తేనే, ఇప్పుడు పాము కరిచిందండి, విషం వచ్చింది బాడీలో శరీరంలో, దానికి ఏం చేయాలి మనం? ఇంక రెండు డ్రాపులు విషం వేస్తామా? దానికి విరుగుడు ఏదో వేస్తామన్న. ఓకే, మనం గమనించినట్లయితే ఈ భౌతిక ప్రపంచంలో ఒక భార్య భర్త ఉంటాడు, వీళ్ళిద్దరూ ఒకే రకమైన గుణ స్వభావాలు కలిగి ఉండరు. భార్య కోపిస్తుందైతే భర్త శాంతపరుడై ఉంటాడు. అర్థమైందా? భర్తకి ద్వేషం ఉంటే భార్యకి ప్రేమ ఉంటుంది. కారణం ఏంటి? వీళ్ళిద్దరూ ఇప్పుడు మార్చుకోవాలి, నేర్చుకోవాలి, ఇక్కడ నేర్చుకోవాలి. ఈవిడికి కోపము, ఆయనకి కోపం, ఇద్దరికి కోపం ఉండింది అనుకో, అక్కడ నేర్చుకునేది ఏముండదు, మారేది ఉండదు, ఉండదు. సో కాబట్టి మనలో ద్వేషభావన ఉంది అని అంటే దానికి మనం ప్రేమ అనేటువంటి భావన దాంట్లో నింపాలి, నింపాలి. నింపినప్పుడు ఆ ద్వేషం మాయమైపోతుంది, మాయమైపోతుంది. అంతేగాని ద్వేషాన్ని పంపించేదానికి ద్వేషం నింపలేము. ద్వేషానికి ద్వేషంతో అయితే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతుంది. అంతే కదా, ఒక కోపిష్టి భర్తకి కోపిష్టి భార్య దొరికిందనుకో, ఇక వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నా సాయరంగా ఆహా బ్రహ్మాండం, చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది, మామూలే. సో కాబట్టి నీలో ద్వేషం ఉంది అని అంటే దానిలో ఏం చేయాలి మనము? ప్రేమ నింపాలి. ఏవైతే మన లోపల మనం కాని గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన నుంచి వెళ్ళాలి అని అంటే, ఈ పగ కావచ్చు, ప్రతీకారం కావచ్చు, కోపము కావచ్చు, కుట్ర కావచ్చు, ఓర్వలేనితనం కావచ్చు, ద్వేషము కావచ్చు, సో ఇవన్నీ మన నుంచి వెళ్ళాలి అని అంటే దాంట్లో ఏం చేయాలి మనము? ప్రేమని నింపుతూ ఉండాలంట. కోడలు తిట్టిందా, ఆమె దగ్గర ప్రేమగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రేమకు లొంగని వాడు ఈ భూమి మీద ఎవరూ లేరు. నీ కోపానికి, నీ భయానికి లొంగచ్చు, కానీ అది తాత్కాలికం అంతే. ఇక్కడేమో ఆ నాన్న యొక్క భయానికి ఆ బిడ్డ అట్లే నాన్న, ఓకే నాన్న, సరే నాన్న అంటాడు, ఆడకపోయి నాన్న తిడతాడు. ఎస్, ఎందుకంటే అక్కడ భయం ఉంది, ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఇదే అత్తగారిని కోడలు భయంతో తన దగ్గర ఉండింది అనుకోండి, అందరి దగ్గరకు పోయి ఏం చెప్తుంది? తన అత్తగారి పట్ల వేరే రకంగా మాట్లాడతారు. అదే అత్తగారి దగ్గర తను ప్రేమని పొందిందనుకో, అత్తగారు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారనుకో, ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉంటారు. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఇలాంటి గుణాలు మనలో ఉన్నాయి అని అంటే మరింత సాధన చేసి మన లోపల ఆ ప్రేమని మాత్రమే నింపుకుంటూ ఉండాలంట, నింపుకుంటూ ఉండాలి. ఇలా అనుకుందాం ధ్యానం చేసేటప్పుడు, నాలో అద్భుతమైనటువంటి షరతులు లేని ప్రేమ ప్రతి అణు అణువున సంపూర్ణంగా శాశ్వతంగా నిండాలి, నా నుండి అన్ని వేళలా అందరికీ దాన్ని నేను అద్భుతంగా పంచాలి. ఎప్పుడైతే మనం ఈ ఆలోచనతో ఉంటామో ఆటోమేటిక్గా ఆ ప్రేమ మనకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రేమ వచ్చిందో ఇవి మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటాయి. పోలీసు వాళ్ళని చూస్తే దొంగలు ఏం చేస్తారు? పారిపోతారు, అంతే. ఆటోమేటిక్గా పారిపోవాల్సిందే, తప్పదు. అందులో వచ్చేది పోలీసు వాళ్ళు అంటే మామూలు పోలీసు కాదు, సిబిఐ వచ్చేసినాడు మన దగ్గరికి, అంటే ప్రేమ హైయెస్ట్ లవ్ అన్నమాట.
అందులోనూ షరతులు లేని ప్రేమ. ఏం చెప్తున్నాం మనము? అన్కండిషనల్ లవ్. ఈ ప్రేమ మన లోపల ఉండాలండి. అది ఉన్నన్ని రోజులు గుర్తుపెట్టుకోండి, మనం అందరి హృదయాల్లో మనం ఉంటాం. అన్కండిషనల్ లవ్ అతని దగ్గర ఉంది కాబట్టి, మిగతా ఏ భావాలు తనలో లేవు కాబట్టి అందరూ దేవుడా 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 నివేదిక అంటున్నారు. అదే దేవుడు వ్యత్యాసంగా చూడడం మొదలుపెట్టాడు అనుకో, ఆయనకి కూడా శత్రువర్గం తయారైపోతుంది. చూసారా? సో కాబట్టి మన నుంచి ఎప్పుడు అన్కండిషనల్ లవ్ మాత్రమే మన నుంచి ఎప్పుడు ప్రకటితమవుతూ ఉండాలి, ప్రకటితమవుతూ ఉండాలి. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి సూత్రము, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మనిషికి మనస్సు అనేది అత్యంత అవసరమైనటువంటి ఒక సాధనం. అది మనస్సు ద్వారానే మనం అన్ని అనుభూతుల్ని అనుభవాల్ని ఈ నాటకాన్ని రంజింపజేస్తుంటాము. ఎప్పుడైతే మనము ఆ మనస్సు మాయలోకి మనం వెళ్ళిపోయామో, మాయలోకి మనం వెళ్ళిపోయామో, అప్పుడు ఏమైపోయిందంటే మన జీవితము గందరగోళం అయిపోయింది. సో మనం ఏం చేయాలి? ఆ మనస్సుని మన అదుపులోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు అది మనం చెప్పినట్టుంటారు. అందుకని పెద్దవాళ్ళు మనస్సుని కోతితో పోలుస్తారు. దేంతో పోలుస్తారు? కోతితో. అంటే ఎందుకని అలా చెప్పారు? అది ఒక దగ్గర కుదురుగా ఉండదు, అది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది. అర్థమైందే? అదే కోతిని ఇంకొకడు ఏం చేస్తుంటాడు? చక్కగా వాడు చెప్పినట్టు నాటకం ఆడిస్తుంటాడు. నిలబడంటే నిలబడుతుంది, నమస్కారం పెట్టంటే పెడుతుంది, దూకు అంటే దూకుతుంది, పరిగెత్తంటే పరిగెడుతుంది. చూసారా? అంటే ఒక్క దగ్గర నిలవనటువంటి ఆ కోతిని శిక్షణ ఇవ్వడము ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాడు. అక్కడ దానికి ఏం చేస్తున్నాడు? ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా తను ఎలా కావాలో తన దగ్గర పని చేయించుకుంటాను. అదే శిక్షణ, మనోశిక్షణ ఇక్కడ జరగాలి. మనం ఇప్పటి వరకు మనం దాని చేతుల్లోకి వెళ్ళిపోయి మన జీవితాన్ని దాని చేతుల్లో పణంగా పెట్టేసి అది ఆడినట్టు ఆడుతున్నాం మనం. నా మనసు చెప్పినట్టు నేను వింటానబ్బా అంటున్నాను. నీ మనసు చెప్పినట్టు నువ్వు విన్నావంటే అది ఎటైనా తీసుకెళ్తుంది నేను. ఎందుకని ఆ మనస్సు మీద రకరకాల ప్రభావాలు ఉన్నాయి కాబట్టి, అదే గజిబిజి గందరగోళంలో ఉంది కాబట్టి. అదే స్వచ్ఛంగా ఉంటే, నీ మనస్సు స్వచ్ఛంగా ఉంటే అప్పుడు విను క్లియర్గా, అది నీ అంతరాత్మ మాటని నీకు చెరవేస్తుంది. సో ఎప్పుడైతే అది రకరకాల రంగులు రకరకాలైనటువంటి వర్ణాలతో ఉందో, అప్పుడు అక్కడి నుంచి వచ్చే మాట ఇక్కడికి చేరదు. మనము మూడు నేనులు ఉంటాం మనం, గుర్తుపెట్టుకోండి. మూడు నేనులు. ఈ భౌతికమైన నేను ఒకడిని, ఈ ఫిజికల్ బాడీ. రెండవది మానసికమైనటువంటి నేను, మనస్సుతో కూడినటువంటి నేను. మూడవది ఆత్మపరమైనటువంటి నేను. ఈ మూడు ఉంటాయి. ఈ మూడు కలిస్తేనే మన జీవితం. చూసారా? అంటే ఈ భౌతికమైనటువంటి నేను ఆనందంగా ఉండాలి అనంటే ఈ మనస్సు అనేటువంటి దాన్ని శుద్ధి చేసుకొని ఆత్మ నుంచి మనము అద్భుతమైనటువంటి సందేశాలు తీసుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో జరిగింది ఇది. మనస్సు అనేది మనకు మన ఆత్మకి మధ్యలో చేరుకునేది ఇది. అదేదో సామెత చెప్తాడు, దేవుడు అనుగ్రహం ఇచ్చిన పూజారి అనుగ్రహం వీడు. భగవంతుడు రెడీ ఉన్నాడు చేయట్లు పెట్టుకొని, అభయహస్తం పెట్టుకొని. కానీ ఇక్కడ పూజారి చేయి దడపందే, ఆయన చేయి మనకు దొరకదు. అంటే ఇక్కడ ఏమని, పూజారిని మంచి చేసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. అంతే కదా, పూజారి మంచి చేసుకుంటే కదా పోతానంట కొబ్బరి చెప్పి చేతిలో పెడతాడా. సో పూజారిని మనం మంచి చేసుకోవాలి అని అంటే ఆయన దగ్గరికి రోజు పోయి ఆయనతో చక్కగా మాట్లాడుతూ, అర్థమైందా, ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ చేసి మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మనం పోయినప్పుడు చక్కగా మన విన్నపాన్ని భగవంతుడికి అందిస్తాడు. అలాగే ఈ మనస్సు కూడా. సో ఆ మనస్సుని మనం మచ్చిక చేసుకోవాలి. ఒక పసిబిడ్డని
ఎలాగైతే లాలించి బుజ్జగించి ఒక తల్లి చక్కగా నిద్రపుచ్చి తను చెప్పినట్టు చేయించుకుంటుంది వాడి దగ్గర. అందుకనే మనస్సుని పసిపిల్లలుడితే కూడా పోలుస్తాడని. ఒక పసిబిడ్డని ఎంత అద్భుతంగా మనము బుజ్జగించి వాడిని లాలిస్తామో అంత అద్భుతంగా మనం మన మనస్సుని మనం లాలించుకోవాలి. అందుకే ఈ సుగంధ పరిమళాలు, ఈ సంగీతము, చక్కటి సంగీతము ఇవన్నీ ఎందుకు పెడతారు ధ్యానంలో అనంటే ఆ మనస్సు హాయిగా రంజింపజేసుకుంటుంది అన్నమాట. కాసేపు అలా నిద్రిస్తుంది, దాన్ని పక్కకి పెట్టేస్తుంది. అంటే వెర్రి తనలు వేసినటువంటి మనస్సు ఉన్నట్టయితే విపరీతమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. రకరకాల ఆలోచనలు, దేనికి పనికిరాని ఆలోచనలు, ఇతరులకి కీడు చేసే ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, చెడు ఆలోచనలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి ఆ మనసు ప్రభావం చేత. సో దానికి ట్రైనింగ్ ఇస్తూ నెమ్మదిగా ఈ ఆలోచన వస్తుందా, నో, శ్వాస మీద ధ్యాస, నో, ఇప్పుడు ఇక్కడ నేనున్నా, నా భార్యతో, నా పిల్లలతో, నా కుటుంబంతో నాకు సంబంధం లేదు, నేను ధ్యానంలో ఉన్నా, కాబట్టి ఓ నా మనస్సా, ఈ గంట సేపు నన్ను చక్కగా ధ్యానం చేసుకునేందుకు నువ్వు నాకు సహకరించు, నువ్వు ఎంతో మంచిదాని, నాకు అన్ని వేళలను నాకు నా జీవితంలో నాకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని నేను నీ ద్వారా పొందాలి, కాబట్టి నాకు అన్ని వేళలా సహకరించు అనని చక్కగా దానికి చెప్పుకోండి, చెప్పుకోండి. ఎప్పుడైతే అలా చెప్పుకొని మనం చక్కగా ధ్యానం చేస్తుంటామో ఒకరోజుకి అది ఏమైపోతుంది, అది మనల్ని అడుగుతుంది, ఏది ఏం చేయమంటారండి అని అడుగుతుంది. ద బెస్ట్ సర్వెంట్ నీ మనస్సు, ద వరస్ట్ బాస్ నీ మనస్సు, ఇంకేం లేదు. నువ్వు దాని అదుపులోకి వెళ్ళిపోయావా, అది పైనెక్కి నాట్యం చేస్తుంది నీ తల మీద ఎక్కి, లేదా అది నీ అదుపులో ఉందా, నీకు సేవ చేసి పెడుతుంది. దాన్ని నువ్వు ఎలా వాడుకుంటే అది నీకు అలా పనిచేసి పెడుతుంది. ఆ స్థితికి దాన్ని మనం తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే ఈ భూమి మీద వేరే సాధన లేదు, ఒక్క ధ్యానం తప్ప. గుర్తుపెట్టుకోండి, ఒక్క ధ్యానములోనే మనం ఏం చేస్తున్నామంటే ఆ మనస్సుని ఎటువైపు అంటే అటువైపు వెళ్లకుండా మన దగ్గర ఉంచుకొని చక్కగా దానికి ట్రైనింగ్ ఇస్తూ, సో మనకు ఏం పని కావాలో ఆ పని చేయించుకుంటాం. అంటే మనస్సు ద్వారానే మనము మన లోపల ఉన్నటువంటి భగవంతుడికి మనం నివేదించుకుంటాం. ఏదైనా సరే మనం రిక్వెస్ట్ పెడతాం, దేని ద్వారా, మనస్సు ద్వారా. సో ఆ మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం అనుకున్నటువన్నీ అద్భుతంగా జరుగుతాయి, వెంటనే ఆయనకి చేరిపోద్ది. అర్థమవుతుంది, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. మనస్సు, దీన్నే చేతనా మనస్సు, సుప్త చేతనా మనస్సు అంటాం. ఈ సుప్త చేతనా మనస్సునే మనం అంతరాత్మని కానీ భగవంతుడని కానీ రకరకాలుగా పిలుస్తుంటాం. అంతే, ఈ చేతనా మనస్సు నుంచి ఈ సబ్ కాన్షియస్ మైండ్లోకి మనము ఏదైనా ఒక రిక్వెస్ట్ పంపిస్తే అది ఏం చేస్తుందంటే యథాతథంగా మనకు అది మన భౌతిక జీవితంలో ఇస్తుంది అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ పంపించేటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పూజారి లాంటి మనస్సుని మనము మన అదుపులో పెట్టుకోవాలి, శుద్ధి చేసుకొని క్లీన్గా పెట్టుకొని దాన్ని ఎప్పుడు హ్యాపీగా, శాంతంగా, పవిత్రంగా మనం ఎప్పుడైతే అది ఉంటుందో మనం అనుకున్నటువన్నీ జరిగిపోతుంది. ఏది అనుకుంటే జరిగిపో. కారణం ఏంటి, మనోశుద్ధి ఉంది అక్కడ, మనోశుద్ధి ఉంది. మనోశుద్ధి ఉంటేనే ఆత్మసిద్ధి వస్తుంది, గుర్తుంచుకోండి. మనోశుద్ధి లేకుండా ఆత్మసిద్ధి రాదు. ఇంకొకటి, మనోశుద్ధి ఉంటేనే వాక్ శుద్ధి కూడా. సో ప్రతిదానికి మన జీవితంలో ఎక్కడ 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 కేంద్రం ఉందంటే మనస్సులోనే ఉంది. సో మనం అక్కడ టార్గెట్ చేయాలి, మనోశుద్ధి మీద మనం టార్గెట్ చేయాలి. మనోశుద్ధికి రెండు, ఒకటి ధ్యానము, రెండు ఆచరణ. ఇవి రెండు జరగాలి, సైమల్టేనియస్గా జరగాలి. నేను ఆచరించను, ధ్యానం చేసుకుంటానన్నా కుదరదు. నేను ధ్యానం చేయనండి, నేను ఆచరణే చేస్తానంటే అది చేయలేము, చేయలేము. ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో నేను ధ్యానం లేకుండా అందరితో నేను ఒక రకంగా ఉంటాను అంటే కష్టం. కారణం ఏంటి, నీ లోపల శక్తి ఉండాలి. శక్తి ఉంటేనే కదా నేను ఒకడు
కొట్టినా ఒకటి తిట్టినా నువ్వు వాడి దగ్గర తలకాయ ఉంచుకొని హాయిగా నవ్వుతూ వెళ్తావు, అంతే కదా. శక్తి లేదనుకో, వాడు ఒక దెబ్బ వేస్తే నువ్వేం చేస్తావు, నాలుగు దెబ్బలేసేదానికి పరిగెడతావు వాడి మీద. సో శక్తి కోసం ధ్యానం చేయాలి, మార్పు కోసం ఆచరించాలి, ఇవి రెండూ చేయాలి, ఇవి రెండూ చేయాలి. సో ఇవి రెండు చేయకుండా మనస్సు మారుతుంది అని అంటే కష్టము. మనస్సు మారకుండా జీవితం మారుతుంది అని అంటే కష్టము. జీవితం మారకుండా మోక్షం వస్తుంది అని అంటే కష్టము. మోక్షం రాకుండా శరీరం వదిలిపెడతాను అంటే తీరని నష్టము. ఇంకా అంతకంటే పెద్ద నష్టం లేదు. ఎందుకని, ఒక జీవితాన్ని నువ్వు వృధా చేశావు. భగవంతుడు నిన్ను నేర్చుకోరా అని ఇక్కడికి పంపిస్తే ఆ నేర్చుకోకుండా ఒక జీవితాన్ని నువ్వు వృధా చేశావు. అంతకంటే పెద్ద నష్టం మనకు ఈ భూమి మీద ఇంకొకటి లేదు. కాబట్టి గౌతమ బుద్ధుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఆయన అందరూ ఆనందంగా ఉండేందుకు ఇచ్చినటువంటి ఈ సూత్రాలను మనం అందరం పాటించినట్లయితే మన జీవితం హ్యాపీగా ఆనందంగా సాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.